తర్వాత బ్రహ్మాజీ మరొక విధంగా ఇన్ని అయితే పూరి జగన్నాథ్ అంటే చాలా మందికి పూరి జగన్నాథ్ ఎలా వచ్చాడు అని. ఇందులో యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది, వాడు జరుగుతున్నటువంటి కథని ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చాలా చక్కగా విమర్శిస్తూ చెప్తూ ఉంటాడు వాడు యూట్యూబ్లో. ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఆయా నటుల పేరు చెప్తుంటే నేను అన్నాను, మోహన్ రాజా ఈ మధ్యకాలంలో నేను మన పూరి జగన్నాథ్ పాడ్కాస్టు కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తుంటాడు, అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది శ్రోతల్లో. అతను పెట్టుకుందామంటే పూరి జగన్నాథ్ చేస్తాడా సార్? ఖచ్చితంగా చేద్దాం. అంటే ఫోన్ తీయడం, పూరి ఫోన్ చేస్తే పూరి నువ్వు చేయాలంటే సార్ నన్ను కంగారు పెట్టకండి సార్, నేను నటింప చేస్తాను కానీ నటించడం నా వల్ల కాదు అన్నాడు. లేదు నువ్వు నటిస్తావు, నీతో చేయించుకుంటావు రా అంటే వచ్చాడు. చూశాడు సార్ ఎక్కువ నిడివి వద్దు, నాకు రెండు మూడు సీన్లు ఉండే చాలు అన్నావు. అలాంటిది ఎంటర్ అయిన తర్వాత చేసిన దగ్గర అతను అద్భుతంగా చేశాడు. ఒక ఫ్రెష్నెస్ వచ్చింది, ఒక ఫ్రస్ట్రేటెడ్ సొసైటీ మీద కోపం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా చేసి ఈ సినిమాకి మరొక హైట్స్కి వెళ్ళేలా చేశారు, మరొక షేప్ ఇచ్చారు. ఇవన్నీ ఏవుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టైల్ తోటి, తన గ్రేస్ తోటి, తన మాస్కులైన్ లుక్స్ తోటి, తన ఫైట్స్ తోటి లాస్ట్లో మొత్తం బాధ్యత తను తీసుకుని నా తరపున తను మిమ్మల్ని అందరినీ అలరించడానికి సమాయత్తం అయ్యాడు. అత్యద్భుతంగా వచ్చింది కాబట్టి మీరు సినిమా చూసిన తర్వాతే. అయితే జనరల్గా నాతో డ్యాన్స్ అయ్యాలంటే ఒక అమ్మాయి రెడీ అవుతుంది, కానీ ఇక్కడ ఒక అబ్బాయిని రెడీ చేశాడు, అదే సల్మాన్ ఖాన్. సో నేను సల్మాన్ ఖాన్ ఆ సాంగ్ చెయ్యాలి అంటే, ఇద్దరు సూపర్ స్టార్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరు చేయగలరు అన్నప్పుడు ప్రభుదేవా మా గుర్తుకొచ్చారు. ప్రభుదేవా తార్ మార్ తక్కర్ మార్ అనే సాంగ్ని అత్యద్భుతంగా తను తెరగెక్కించాడు. ఖచ్చితంగా టైటిల్ సాంగ్, ఎండ్ సాంగ్ అది.